విక్టరీ వెంకటేష్ తన తన స్టైల్లో గురు సినిమాతో మన ముందుకు వచ్చారు. గురు సాధించిన విజయం అంతా ఇంత కాదు. సినిమా విడుదలకు ఎక్కువగా ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ కేవలం పబ్లిక్ టాక్ తోనే అశేష ప్రేక్షకాదరణ సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 చిత్రంగా హవా చూపిస్తుంది. ఇక ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్ గా విక్టరీ వెంకటేష్ పీక్స్ కే పీక్స్ లా నటించారు. కాదు కాదు జీవించారు. విడుదలయ్యే వారం కావస్తున్న సినిమా హవా ఇంకా తగ్గలేదు. అయితే ఇప్పుడు వెంకీ మరో ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. గురు చిత్రంతో బాలీవుడ్ లో తన ఇమేజ్ కి ప్రాముఖ్యత పక్కాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకు ముందెప్పుడో సల్మాన్ తో ఓ మూవీ కోసమని ప్రయత్నాలు చేశామని, కథ కూడా సిద్ధంగా ఉందని, అయితే ఇద్దరు కూడా బిజీగా మారడంతో ఆ మూవీని కాస్త పక్కన పెట్టామని చెప్పుకొచ్చారు. ఇక ఆ మూవీపై దృష్టి పెట్టి ఒక సంవత్సరం లోపు ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని విక్టరీ తెలిపాడు. బాలీవుడ్ సల్మాన్, టాలీవుడ్ వెంకీ, వావ్ వెరీ కాంబినేషన్ అదిరిపోయేలా ఉంటుంది. ఈ సినిమా కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ఎదురు చూడాల్సిందే.